हेलो गाइस वेलकम बैक टू माय चैनल मनोज सुरा नेनु ई रोज वीडियोलो अपार्टमेंट टूर अयिते चेयबोतुन्नानु कनाडा लो नेनु इंतकु मुंदु वीडियोस्लोने रेसिडेंशियल टूर चेशानु इप्पुडु ई वीडियोलो अपार्टमेंट अयिते चूपिस्तानु रेसिडेंशियल एरिया की अपार्टमेंट की कोंचेम तेडा वच्चेदि एंटंटे अदि अंदरिकी तेलिसिंदे मन इंडियालो कूडा अपार्टमेंट उंटे कोद्दिगा प्राइवेट गा स्विमिंग पूल उंडडं गानि जिम उंडडं गानि मोत्तं अपार्टमेंट वाळ्ळु पार्टी चेसुकोवालनुकुंटे वाळ्ळकि ओक प्राइवेट गा पार्टी रूम इव्वडं गानि अवन्नी उंटायि मा अपार्टमेंट लो कूडा मोत्तं अन्नी अयिते उन्नायि मोत्तं इप्पुडैते चूपिस्तानु Let's get into the video. అన్నిటికంటే ముందు ఈ అపార్ట్మెంట్ బాల్కనీ వ్యూ చూసేసేయండి 14th ఫ్లోర్ నుంచి బాల్కనీ వ్యూ సెక్సీ ఉంటది చూడండి ఇప్పుడైతే అపార్ట్మెంట్ బయటికి వచ్చా మీకు ఫస్ట్ నుంచి నీట్ గా అన్ని చూపిద్దామని అయితే ఇదే చూడండి మా అపార్ట్మెంట్ ఇలాంటివి మూడు ఉంటాయి మూడు సేమ్ కమ్యూనిటీ వాళ్ళవే ఇందులో ఒక అపార్ట్మెంట్ లో అయితే మేము ఉంటాము ఇది 1551 లైసీ ప్లేస్ లో అయితే ఉంటాము ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫస్ట్ థింగ్ ఏందంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి బజర్ కోడ్ అనేది అయితే ఉంటుంది బజర్ కోడ్ ఎందుకంటే కొత్త వాళ్ళని బయటి వాళ్ళని అలో చేయకుండా ఇప్పుడు నేను ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చాను నేను ఔటర్ ని ఈ అపార్ట్మెంట్ కి సో నాకైతే యాక్సెస్ ఉండదు నేను ఏం చేయాలంటే ఒక బజర్ కోడ్ ఉంటది ఆ కోడ్ మా ఫ్రెండ్ అడిగేసి ఆ కోడ్ పక్కన టైప్ చేసిస్తే మా ఫ్రెండ్ కి యాక్సెస్ వెళ్తుంది చూడండి లోపలికి వచ్చా కదా ఈ పాప్ టాప్ చేయగానే ఓపెన్ అవుతుంది This is how it works. ఇప్పుడు ఇక్కడ మీకు కనబొచ్చేదంతా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా ఇది మెయిల్ బాక్స్ ఏమన్నా మా ఇంటికి ఏమన్నా పార్సల్స్ వచ్చినా చిన్న చిన్న అదే మెయిల్స్ వచ్చినా ఏమన్నా ఉంటాయి కదా అలాంటివి వచ్చినా అవి ఇక్కడ లాక్ ఉంటాయి రెండు కీస్ ఉంటాయి ఒక కీ వాడి దగ్గర ఉంటుంది ఒక కీ మన దగ్గర ఉంటుంది రెండు తీసేసుకొని పెట్టేసి మనం ఆల్రెడీ తీసుకోవచ్చు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ 1402 నేను కూడా లాస్ట్ 4 మంత్స్ ఇక్కడే ఉండేవాడిని ఇప్పుడైతే మూవ్ అయ్యాను ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చూడండి ఈ అపార్ట్మెంట్లో ఉండేది చాలా చిన్నగానే ఉంటుంది ఈ పూల్ అయితే మాక్సిమం ఖాళీగానే ఉంటుంది సో చిన్నగా ఉన్నా పర్లేదు మేమైతే చాలాసార్లు వస్తూ ఉంటాం అప్పుడప్పుడు మంచి స్విమ్ చేసుకోవడానికి అందరం కలిసేసి ఏం లేదు సార్ సోనా బాత్ నేనేం చేశానంటే ఇక్కడ ఫైర్ వేస్తారు ఇక్కడ ఫైర్ వేసేసి ఆ డోర్ క్లోజ్ చేసేసి కూర్చుంటారు మన బాడీలో ఉన్న స్వెట్ అంతా బయటికి వచ్చేసేసి బ్యాడ్ టాక్సిన్స్ అంతా వెళ్తాయని ఇది అయితే చేస్తారు సోనా బాత్ మన మధ్యలో ఉండాలి ఇంకా పుల్కి ఆపోజిట్ లోనే జిమ్ ఉంటుంది జిమ్ కూడా రెండు సపరేట్ సపరేట్ ఉంటుంది కార్డియోకి లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ చిన్నగానే ఉంటుంది చిన్నగా ఉన్న బట్ ఇంట్రెస్ట్ ఉండి మంచిగా ఫిట్గా ఉండాలని చేసుకున్న వాళ్ళకైతే సరిపోతాయి ఇది వెయిట్ లిఫ్టింగ్ పక్కనే కార్డియోది కార్డియోలో అయితే థ్రెడ్మిల్స్ ఉంటాయి ఓ రెండు థ్రెడ్మిల్స్ ఇంకా ఇది సైక్లింగ్ లాంటిది అవే నేనైతే కార్డియో వేసేవాడిని ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి బయటికి వాళ్ళని కూడా ఈ ఫాబ్ అయితే ఉండాలి ఇక్కడికి వాళ్ళని ఈ అపార్ట్మెంట్లో ఇదైతే ఖచ్చితంగా ఉండాలి చూడండి ట్యాప్ చేసి ఓపెన్ అయితే ఇలాగో సేమ్ అలాగే తిరిగి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ట్యాప్ చేయాలి ఇలా ఇదిగో రెసిడెన్స్ పార్కింగ్ ఓన్లీ అదే పే అందుకనే ఇది మా ఫ్రెండ్ కారే భయ్యా మా వాడి కార్లు అంటే భలే పిచ్చి అబ్రాడ్ వచ్చాక అందరూ ఏదో చీప్ కార్ కొంటారు కదా మా ఫ్రెండ్ అయితే రిస్క్ అయినా పర్లేదని కొత్త కార్ తీసుకున్నాడు ఇది 50,000 క్యాడ్ దగ్గర దగ్గర ఎక్కువ దూరం డ్రైవింగ్ చేస్తే మనలాంటి వాళ్ళకి కలిపి వస్తుంది మా ఓడికి మాత్రం ఊపి వచ్చేసారు బాగా మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ని వేరేమైనా డ్రాప్ చేయడానికి 1000 కిలోమీటర్లు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసారు ఇంకా చూడండి ఎలాంటి క్రేజియెస్ట్ డ్రైవరు ఫైనల్గా ఇదైతే లాండ్రీది ఇది వాషరు ఇది డ్రైవర్ సెక్షను సేమ్ పెయినే దీనికి కూడా ప్రతిసారి చూడండి ఇది 2.60 అది 1.70
ఇదైతే ట్రక్ షాపు, మొత్తం ఒక చిన్న సైజ్ కిరాణా అంగడి లాగా ఉంటుంది. బట్ ఏంటంటే చూడండి, సండే క్లోజ్డ్. ఈరోజు వీడియో సండేనే షూట్ చేస్తున్నా, అందుకని క్లోజ్ చేశాడు. చాలా లక్కీ ఫీల్ అవుతుంది భయ్యా మనం. ఆపోజిట్కునే రెస్ట్ రూమ్స్, గార్బేజ్ అయితే కిందకి తెచ్చేసి ఇక్కడ వేసేయాలి, ప్యాక్ చేసేసి మనమే. అదే కార్డ్బోర్డ్ అయితే అక్కడ వేసాము, కొద్దిగా గార్బేజ్ అదే వెట్ వేస్ట్ ఒక చోట, డ్రై వేస్ట్ ఒక చోట వేస్తాము. ఇదైతే చిన్న సైజు గ్రౌండ్ లాగా అనుకోండి, మేమైతే క్రికెట్ ఆడడం కానీ అవన్నీ ఇక్కడే ఆడుతూ ఉంటాము. ఆ చెట్లను చూడండి భయ్య, ఒక్కడు కలర్లో క్రేజీ మస్తు ఉన్నాయి కదా. అయితే కిడ్స్ ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా అయితే ఉంటుంది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. ఇంతసేపు అపార్ట్మెంట్ ఎక్స్టీరియర్ చూసారు కదా, ఇప్పుడు మా ఫ్లాట్ ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో. భయపడొద్దండి, రాత్రి పార్టీ జరిగింది అందుకని ఇలా ఉంది. ఎంతైనా అబ్బాయిలు ఉండే ఫ్లాట్ అంటే సింక్ నిండి అంట్లు ఉంటేనే అందం, అంతే కదా. ఇంకా రెండు విషయానికి వస్తే, ఈ అపార్ట్మెంట్ అయితే $2,500 భయ్య. అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి స్పీషియస్గా. కిచెన్ కొద్దిగా సపరేట్గా ఉంటుంది, హాల్ కూడా బాగానే ఉంటుంది. నీట్గా అరేంజ్ చేసుకోవాలి కానీ ఒక 5 మందికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ హౌస్ అని చెప్పొచ్చు. రాత్రి మా ఆవిడ కూడా వాంతింగ్ చేసుకున్నాడు, అందుకనే వ్యాక్యూమ్ పెట్టాను చూడండి. ఇంకా మా వాళ్ళందరూ హ్యాంగ్ ఓవర్లోనే వండుకున్నారు, నేను ఒక్కనే లేసి నీట్గా షూట్ చేసుకుంటాను వీడియో. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, కెనడాలో ఫ్రిడ్జ్ మనం కొనాల్సిన అవసరం లేదు భయ్య. ఇల్లు రెంట్కి తీసుకుంటే ఇంట్లోనే వాళ్ళు ఇంటి వండర్లో ఫ్రిడ్జ్ పెట్టేశారు. అలాగే ఒక కోట్ హ్యాంగ్లర్ అయితే ఉంటుంది మన వింటర్ జాకెట్లు అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి, షూస్ వదులుకోవడానికి. ఇంకా దానికి ఆపోజిట్లో అయితే వాష్రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్ కాబట్టి ఒక వాష్రూమే సరిపోతుంది. ఇంకా 2 బెడ్రూమ్లు ఉన్నా మంచిగా స్పీషియస్గానే ఉంటాయి. ఒక బెడ్రూమ్లో 2 ఉండొచ్చు, ఒక బెడ్రూమ్లో 3 ఉండొచ్చు ఫ్రీగా. ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్లో మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఒక 25 ఉన్నారు. వాళ్ళలో ఎవరికి పార్టీ కావాలన్నా ఈ రూమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. సమయానికి ట్రైన్ కూడా పోతుంది చూడండి, నీట్గా బాల్కనీ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది చూడండి. అక్కడక్కడ చెట్లు గ్రీన్గా, అక్కడక్కడ చెట్లు ఆరెంజ్గా. మొత్తానికి ఇది అయ్యా మా చిన్న సైజు బొమ్మరిల్లు. ఇందాక మా ఫ్రెండ్ కారం చూపించా కదా, మావాడు వంట కూడా ప్యాషన్తో చేస్తాడు భయ్య, క్రేజీగా ఉంటుంది. ఈ రూమ్లో 2 చెఫ్స్ ఉన్నారు, అందుకనే వంటకి తిరిగే లేదు. మంచిగా అద్భుతంగా ఇంట్లో కంటే ఇక్కడనే బాగా తింటుంటాం మేమైతే ఇక్కడ. అయితే రోజు తినేది ఒక్కసారే అండి, ఎక్కువ ఓపుకుండా చేసుకోవడానికి కడుక్కోవడానికి. మొత్తానికి ఇది అపార్ట్మెంట్ టూరు. స్టూడెంట్స్కి ఇలాంటి అపార్ట్మెంట్ చూస్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్లోనే. ఇంకా ఫైనల్గా మరిన్ని వీడియోస్ కోసం కెనడాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమింగ్ డేస్లో కెనడా గురించి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను.